ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో కస్తూరిబాయి బాలికల పాఠశాల బీసీ హాస్టల్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ రేషన్ షాపుల్లో ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్త విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. స్థానికుల నుంచి పలు ఫిర్యాదులు అందుకున్నారు. రేషన్ షాపుల్లో ధరల పట్టిక బోర్డులు పెట్టాలని ఆయన ఆదేశించారు. అవకతవకలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గణపవరం గురుకుల పాఠశాలలో ఎక్స్పైరీ అయిపోయిన కోడిగుడ్లతో పాటు చిక్కీలను కాంట్రాక్టర్ సప్లై చేశారని తనిఖీల్లో గుర్తించారు. విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొని వారి సమస్యలను ఫుడ్ కమిషనర్ చైర్మన్ చిత్త విజయ్ ప్రతాప్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. జాయిన్ కదా మరి పాతకు నుంచి ఎప్పుడు నుంచి పనిచేస్తాను కదా అది చూడండి పేరెంట్స్ వాళ్ళు మనకు కన్సూమర్ వాళ్ళని క్లియర్ గా చెప్తా ఉన్నారు కదా ఆడికి పోతేనేమో వాళ్ళు అట్లా చెప్తారు కాబట్టి ఖచ్చితంగా బోర్డు లేపియండి స్ట్రిక్ట్ గా ఎందుకంటే మనకి సింపుల్ మీరు ఇవాళ మిజిస్ట్రేట్ దిస్ మండల్ మీరు ఇమీడియట్ గా వాళ్ళకు టక్క టక్క మొత్తం ఏపీ స్టేట్ లో 594 మొదటి స్థానంలో ప్రభుత్వ స్కూళ్ళు మన అచ్యుతాపురం, రెండవది భీముడు భీముడిపట్నం, రెండవది 591 కూడా నెల్లో ఇంకొక 590 వచ్చింది. ఇట్లా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇంత ఇదిగా ఉందంటే మీరు చాలా అదృష్టం. ఇక్కడ సీట్ దొరకడం, ఇక్కడికి రావడం, మీ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడాము, మీ తల్లిదండ్రులు కొంతమంది ఉంటే వాళ్ళతో మాట్లాడాము, భోజనాలయం తినేంటి సక్రమంగా మెను ప్రకారం సిస్టమేటిక్ గా అన్ని పద్ధతి వస్తా ఉన్నాయి, చదువులు బాగున్నాయి, ఇవన్నీ కూడా చాలా నాకైతే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ వీళ్ళు ఎలా చూసినా వాళ్ళ ఇంట్లో 595, 594, 593, 591 అలాంటి సందర్భం ఈరోజు ఏపీ స్టేట్ లో మన జగనన్న ప్రభుత్వంలో ఈ విధమైన గ్రేట్ థింగ్ వస్తుందంటే చాలా స్కూల్స్ లో హాస్టల్స్ లో భోజనాలు అసలు కడుపులో మనకు మంచిగా చల్లగా కడుపులో ఉంటేనే మనం చదివేది అయితే ఏంటి, టీచర్ చెప్పేది వినడానికి అయితే ఏంటి, మనకు కరెక్ట్ ఎక్కుతుంది, రుచి పచ్చి లేని తినేటే తింటే మనకు అర్ధాకలితో మనకు నచ్చదు, ఇరిటేషన్ ఉంటుంది, చెప్తా ఉంటే ఇనబుద్ధి కాదు. చూడండి 118,000 రూపాయల అబ్బాయి సాధించుకున్నాడు, అబ్బాయికి మంచిగా ఒక ధైర్యం, ఈ వయసులోనే ఇప్పుడే అలా ఉందంటే వాడి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఆలోచన, అలాంటి భవిష్యత్తు మీరు అందరూ పోటీ పడాలా, ఎవరికి రావాలా, ఎవరికి రావాలా. దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి వెంకట్రావు అడిగి. వెంకట్రావు, గాయత్రి, ఈరోజు ప్రకాశం జిల్లాలో ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి పర్యటించారు. అయితే ఫుడ్ కమిషన్ చైర్మన్ చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు అని చెప్పచ్చు. వివిధ ప్రాంతాలలో ముఖ్యంగా పాఠశాలలను, హాస్టల్ను అధికంగా తనిఖీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆహారం యొక్క నాణ్యతను, అదేవిధంగా సంబంధించినటువంటి వాళ్ళ సరఫరాను ఆయన నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా త్రిపురాంతకంలోని గురుకుల పాఠశాలని ఆయన, కస్తూర్బా పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అనేకమైనటువంటి విస్మయకరమైనటువంటి విషయాలు అక్కడ వెలుగు చూశాయి. కోడిగుట్లు కానీ ఇతర సరఫరాలు చేస్తున్నటువంటి ఆహార పదార్థాలైన కూడా ఎక్స్పైరీ డేట్ కాలం చెల్లిన ఆహార పదార్థాలు ఉన్నాయని ఆయన గుర్తించారు. దీంతో ఆయన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ అలా అదేవిధంగా సప్లై చేస్తున్నప్పుడు వాటిని తిరిగి వెనక్కి పంపకుండా వాటిని ఎందుకు విద్యార్థులకి
వండి పెడుతున్నారు, విద్యార్థుల తిండి కోసం వాటిని ఉపయోగిస్తున్నారు, ఆయన సిబ్బందిని నిలదీశారు. అదేవిధంగా విద్యార్థుల్ని పలు విషయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా ఉంది. కస్తూర్బా పాఠశాలలో బాలికలు మాత్రమే ఉంటారు, వీరి యొక్క ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. వీరు ఎందుకంటే పోషకాహారమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది, కాబట్టి వీరికి నాణ్యమైనటువంటి ఆహారాన్ని సరఫరా చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టులపై ఉన్నప్పుడు వాటిని పర్యవేక్షించాల్సింది అధికారులే. స్థానిక అధికారులు కావచ్చు, హాస్టల్ సిబ్బంది కావచ్చు, కళాశాల సిబ్బంది, వీరందరూ కూడా ఎప్పటికప్పుడు ఆహార నాణ్యతను అందుకు సంబంధించినటువంటి భద్రతను కూడా వీరు పరిశీలించాల్సి ఉంది. కానీ అలా కాకుండా ఇష్టానుసారంగా చాలా పాఠశాలలో కాంట్రాక్టర్ ఏది సప్లై చేస్తే అది మాత్రమే వాడుతూ వారికి ఎదురు చెప్పలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి తనిఖీల్లో ఇటువంటి వాస్తవాలన్నీ బయటపడ్డాయి. అదేవిధంగా డీలర్ల పైన కూడా కొంతమంది డీలర్ల పైన, అదేవిధంగా కొంతమంది రైస్ మిల్లర్ల పైన కూడా ఫిర్యాదులు వచ్చాయి. స్థానిక తహసీల్దారికి ఫిర్యాదులు అందాయి. తహసీల్దారు అదేవిధంగా ఇతర ఫుడ్ సేఫ్టీ అధికారులను పిలిపించుకుని ఆయన మాట్లాడారు. అయితే ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలలో జరిగినటువంటి ఆహార నాణ్యత లోపాన్ని ఆయన పరిశీలించి అధికారులకు సూచించేసి ఆదేశాలు ఇచ్చారు. Thank you.